ఇవాళ ఈజీ కిచిడి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, మస్టర్డ్ సీడ్స్, జీరా వేసుకొని కలపండి. కలుపుకున్నాక అది కొంచెం చిట్పట్లాడాలి. ఉల్లిపాయ తరుగు, ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. స్పైసీగా కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు, లేదు అంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొంచెం బ్రౌనిష్గా అయిపోయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టీ స్పూన్. వేసుకొని బాగా కలుపుకోండి, అంటకుండా చూసుకోండి మ్యాక్సిమం. ఇప్పుడు క్యారెట్, ఆలు ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ లేకుండా 2 మినిట్స్ ఉంచండి. తీసాక ఇలాగా సాఫ్ట్గా అయిపోవాలి టొమాటోస్ అంతా, చూస్తున్నారు కదా. పసుపు, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు పెసరపప్పు, కందిపప్పు, రైస్ 1 కప్ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, 5 విజిల్స్ ఉంచుతాం కాబట్టి, లేదంటే మాడిపోతుంది. షుగర్ వేసుకోండి, కొంచెం లైట్ స్వీట్నెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. కోకోనట్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీ కిచిడీకి. మూత పెట్టేసి 5 విజిల్స్ ఉంచేసుకోండి. ఇలా వస్తుంది కదా చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దాని పక్కన పెట్టుకొని 1 కళాయి తీసుకోవాలి. ఈ కళాయిలో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత బాగా అందులో కిచిడి యాడ్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా ముద్దగా ఉంది కదా, దాన్ని మనం కొంచెం సాఫ్ట్ చేసుకోవాలి. కొంచెం పలచగా ఉండాలి కదా, కిచిడి అంటే సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసుకొని నేను పోపు చేసుకున్నాను, అది దాంట్లో వేసేసాను నేను. ఈ రెసిపీ నేను మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా ఉంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మసాలా కూడా ఉండదు, చాలా బాగుంటుంది. లాస్ట్కి ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు వేడివేడి టేస్టీ కిచిడి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ కిచిడి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి.